పాండవులంతా శ్రీకృష్ణ స్వామి వారిని వెంట పెట్టుకుని నా దగ్గరకు వచ్చి ప్రాధేయ పడి అడుగగా నేను పడే యొక్క విధానం ఉన్నది. నా యొక్క మృతి విషయము నేనే చెప్పి ఉన్నాను గనుక ఇక విజృంభించడం మంచిది కాదు. సమ్మతము మాకు నిలిపి చెప్పు మాట రాతడొక్కరు నేనొకడు ఇంటి ముని మహానుభావం ముని జనాథాంగటువంటి దేవతలంతా కూడా ఇక నీవు యుద్ధం సాధించడం మంచిదయ్యా భీష్ముడు అని చెప్పి పలుకుతూ ఉండగా ఆ మాటలు భీష్మునికి వినిపించినవి. ఆ వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం చేత నాకు కనుక వినిపించినవి. ఒక్క విల్లెక్కు మరి ఒక విల్లు ఎత్తినాడు ఆ భీష్ముడు శిఖండి తన యొక్క బాణ పరంపరను సాగించినాడు భీష్ముని మీద. అతడు మిసిమంతుడును గామి కళ్ళ నవ్వి పరకు తన యమ్ముల అతని పై పలుకునుందో. కాని శిఖండి యొక్క బాణములున్నే ఎన్ని వచ్చి తగిలినప్పటికీ ఏమీ చలించటం లేదు కదలటం లేదు. అటువంటి ఆ విషయమును చూచి అర్జునుడు తన యొక్క బాణములు ప్రయోగించినాడు భీష్ముని మీద. అర్జు సమయమునందు అర్జుని మీద ప్రయోగించినాడు భీష్ముడు. నరుడు తన మీద తొలగిడు శరములు వాదించి అతని చాపం వసికరించి అతని ఆయన ప్రయోగించినటువంటి బాణములన్నీ కూడా నరికి ఒక నిష్ఠురమైనటువంటి యొక్క బాణాన్ని ఆకర్ణాంతంగా లాగి ఆ వక్షస్థలమందు గుర్చుకునేటట్టు కొట్టినాడు. తమకు తమ యోధవరులకు వాదింపచ్చే జనయం వలదిగాక వెళ్లి విరిసిన శరమిది భంగి భంగి తనకు తన వారికి గౌరవ సైన్యానికి ఆపటానికి వీలు కాకుండా పెరిగినటువంటి వాడై వన నిధి ఉన్నదే సముద్రము కదా పరలినట్టుగా విజృంభించి వెనుకబడి చూస్తున్నా విడువక కెలంకులనున్న కొడుకులంగనుమని మీ తండ్రి రారాదుతో నెత్తనియే
వెరగు పడిపోయి ఉన్నది సుమా మన సైన్యమంతా అట్టి సమయమునందు భీష్ముడు ఏమంటాడు దుర్యోధనునితో అది దేవాసుర కోటికైనను నహక్యం మిమ్ మహావీరు మార్కొనంగా ఆ ఈ మహావీరుడు నాడే అర్జునుని మార్కొనటానికి దేవదానవులకు కూడా శక్యము కాదు సుమాంగిన మత్తులే ఎదురా ఉదా నుండైన యాక్తీడి తక్కనని పండవ సైన్యం ఎంతయను నగ్యం పంగమే దాలుదును ఆ కాదీ ఆ క్రీడి ఉన్నాడే అర్జునుడు అతన్ని గెలవటానికి ఎవరికి సాధ్యపడదు సుమా మిగిలిన పాండవులనైతే నేను జయించగలిగేవాడను ఇది సత్యం విరివి ఇది వింటి కదురల్ విల్లెత్తలేడెవడు యథార్థం సుమా అర్జునుని ముందు వీళ్ళు ఎత్తేవాడు ఎవడు లేడు జగత్తులో అనునటి సహండి చాపము వెనుకందన విల్లు నిలిపి వ్యసన తండేసిన భంగిక నరుడేసను జననాయక దొడ్డ నారసంబల ఆ సెకండి యొక్క ధనస్సు వెనుక తన ధనస్సు పెట్టినటువంటి వాడై అనేక శతనారసములున్నాయే ఆ పొద్దును కలిగిన బాణములు ప్రయోగించినాడు భీష్ముని మీద అర్జునుడు అప్పుడు దేవవ్రతుడు దుశ్శాసను ఆలోకించి ఆ దేవవ్రతుడు నాడే భీష్ముడు దుశ్శాసనుని చూచి అసని కల్పములు ఇవి అర్జును బాణములు గాని శిఖండివి గావు సుమ్మో ఓ దుశ్శాసనుడా ఈ తగులుతూ ఉన్నటువంటి బాణములున్నవి అర్జునునివి గాని శిఖండివి కావు సుమా ఎందువలన అంటే పిడుగులు పడ్డట్టుగా పడుతూ ఉన్నవి నా మీద కక్కటి గర్భంబు కరణి గాత్రము వచ్చే వీటికి నెందు గలవు కక్కటి యొక్క గర్భమును కదా భేరి ఎలా భేదించును ఆ ప్రకారంగా నా యొక్క శరీరమును భేదిస్తూ ఉన్నవి బాణములు ఇట్టి బాణములు శిఖండికెక్కడివి బ్రహ్మదండంబుల పాటి అయి మర్మంబులిట్టునో నాటునే ఇతని చేతాంగా ఆ బ్రహ్మదండములతో సమానములై నా సంధులన్నీ కూడా భేదిస్తూ ఉన్నవి బాణములు యముదూత లెక్క ప్రాణముల వెలా పంగని నృపదా జాత్వజుడెన్నడే సేంగే ఆ యమధర్మరాజు దూతలా ఏమి అనేటట్టుగా ప్రాణములు లాగుతూ ఉన్నవి సుమా ఈ బాణములు ఇట్టి బాణములు అన్నడు వేసినాడు ఈ శిఖండిముక్తములను దీప్తాకృతులు లక్ష సిద్ధి మంతములు సునిశితములు నైన నారసంబులు అతనివిగా కీతని వియగుని ఎవ్విధమున చూడాంగా లక్ష శుద్ధి మంతంగులు సరిగ్గా లక్ష్యమునందు తాగుతూ ఉన్నవి చాలా బరువుగా పడుతూ ఉన్నవి చాలా తీక్షణంగా ఉన్నవి ఇచ్చి బాణములు శిఖండికి ఎక్కడివి గనుక అర్జునుని బాణములు సుమాయివి అనుతుపటు శక్తిన పార్థుని వైచన నది అతందుదును మాడుడు అని ఒక శక్తిని విసిరినాడు అర్జునుని మీద దానిని నదికి అవతల పార వైచినాడు అర్జునుడు శాంతనవుడు వాళ్ళు బలకయుగని ఎరదము డెగ్గదు కొలకింబెలు వాలు ఆ వాలు ఉన్నదే బాణములు ఆపేటటువంటి యొక్క ఆ డాలు తీసుకొని కత్తి తీసుకొని భూమి మీదకి దూకవల్లని చూస్తూ ఉన్నాడు భీష్ముడు చేసి ఆ రెండు తున్యలు చేసి ఎలుగు చూపి నుండి వెదపేలు నాపగాతను వధువుడి మీద నియోజి చెప్పే చక్క తనయుండు తన యోధ జనులకెల్లా ఆ రెండిని నరికినటువంటి వాడై చేతిలో ఉన్నటువంటి యొక్క ఖేడము కత్తి రెండు నరికినటువంటి వాడై నేనుండగా మీకేమీ భయము లేదు గనుక వీరంతా పొదవుండయ్యా భీష్ముని అని తన యోధులకు చెప్పినాడు అర్జునుడు పొలుగులాకన్నించి ఏయుడు పొదువుండడవుడు రేయుడను తువారు జంహరి తనయుగడుండాయుడు మన సైనికులు ఎని తలపడ్డ పోతు ఘోరమ్మయ్యను సైన్యమంతా వేయండి పడగొట్టండి పొడవండి భీష్ముని అని మహత్తరమైనటువంటి కోలాహలంతో చెలరేగింది సుమా మన సైన్యమంతా తిరగబడింది ఏసుగాన్ని గురుసేన నిగువన్నతని వారు వెనువక భిత్తులు చేసి ఎటలావరేలే నెరలేని ఎట్టుక వివిధ భంగి నిష్ఠురాత్ర సయంబులని నిచ్చిదిపంగా వచ్చి వస్తూ ఉన్నటువంటి కౌరవ సైన్యాన్ని అంతా తన బాణముల చేత తెల్లగొడుతూ ఉన్నాడు అర్జునుడు అట్టి సమయమునందు ఆ భీష్ముని పదివినటువంటి వారై అనేక దివ్య బాణములన్నీ ఆ భీష్ముని శరీరమంతా కూడా కింది నుండి పైకి దిగిపోయేటట్టుగా స
సందు లేకుండా కొట్టినారు. అంద నౌషమల్తుండు శాంతుండవుతు వచ్చే ఆ సమయమునందు ఔషమంతుడు నాడే సూర్య భగవానుడు శాంతి వహించి కిందికి పోతున్నాడు. అట్టి ఎడగరిసి కవ్వడి గంగేయుపై క్రూర నారాచని కదంబుని గిడించి పడదోచినంగా సమయమునందు దివ్యములైనటువంటి యొక్క బాణములు ఆకర్ణాంతంగా లాగి అనేకము ఆ పీఠముని యొక్క శరీరమునందు ప్రవేశింపజేసి భూమి మీద పడేటట్టు కొట్టినాడు అర్జునుడు. తూర్పు తలగా గణీసుతులు ఏర్పడి కనుగొరుతునుండ నిలకంపింపంద పోజ్జలుడా భీష్ముడహత్పతి అత్తాగ్నిసేదు నట్లక పడియన్. నీ కొడుకులంతా ఆప్తులై చూస్తూ ఉండగా ఆ మహాపురుషుడు ఉన్నాడే భీష్ముడు తూర్పు తలగా తూర్పు తలబెట్టినటువంటి వాడై ఆ తమయ పర్వతము నుండి అస్తమిస్తూ ఉన్నటువంటి యొక్క సూర్యుడు ఎలా ఉండును ఆ ప్రకారంగా భూమి మీద పడిపోయినాడే. ఆ విధంగా శరదల్పగతుడైనటువంటి యొక్క భీష్ముని దేవభావము వచ్చి ప్రవేశించింది. సుమంగుడయ్యను నక్కడ దక్షిణాయనమున ఆ అరివిషులున్నారే దేవతలంతా కూడా దూచి అరే రే రే మహాపుణ్యాత్తుడు దివ్య పురుషుడు ఇది దక్షిణాయనము దక్షిణాయనమునందు చచ్చిపోతాడా ఏమి అని మాట్లాడుతూ ఉన్నారు. అది విని నాకు తెలుసునయ్యా నేను ప్రాణములు వదలట్లేదు నాకు ఆ సత్యవతీ దేవిని మా తండ్రికి చేసినటువంటి వివాహం చేసిన సమయములు ఆ మధ్యత్వము ఎప్పుడు కావాలనంటే అప్పుడు వచ్చేటట్టుగా చావు నాకు మా తండ్రి ఇచ్చినాడు కనుక ఉత్తరాయణం వచ్చేవరి దాకా నేను ఇలాగే ఉంటాను. సమయమున భాగీరథి పొనుగున కొందరు మునివరులు హంస రూపం వలన మహాత్మునకు దక్షిణాయనం నిరింగింపుతుంది అతన్ని తెలిసి ఎనికి అతని చేత నిరింగి ప్రియం మంది ఏగిది గంగారెడ్డి పంపిందట కొంతమంది మహర్షులను హంస రూపములు ధరించి వచ్చి వారు చెప్పడానికై వచ్చినారు ఇది దక్షిణాయనము ఇప్పుడు వదలవద్దు ప్రాణములు అని చెప్పడానికి రాగా అది తెలిసే ఉన్నది ఆయనకు ఆ విషయం చూచి తిరిగిపోయినారు మహర్షులు. దుర్యోధను వచ్చిన దుశ్శాసనుండు కుంభ సంభవ పాలికి భీష్మాటు చెప్పిన నతన్ను మూర్ఛిల్లి ఎక్కిందేనాగుతూ నమ్మహీనాథు కడకుందని సమయమునందు దుర్యోధనుడు దుశ్శాసనుని పంపించినాడు. ద్రోణాచార్యులు వారికి ఈ విషయం చెప్పవయ్యా భీష్ముడు పడిపోయినాడు అని అని పోయి చెప్పగా కింద పడి మూర్ఛ పడిపోయినాడు ఆ ద్రోణాచార్యులు. తరువాత తెలివి నుండి ఆ దుర్యోధనుని దగ్గరకు వచ్చినాడు ద్రోణుడు. పాండవేయులు మాచ్య పంచాల యాదవ సహితంబుగా సంతసమున బదలిరీకి పాండవ సైన్యములున్నాయే మాచ్య పంచాల సైన్యములన్నీ కూడా చాలా సంతోషించిన విభీష్ముడు పడినందువలన నీ కొడుకు గమియు నీ దిక్కుదరలను నిలిగెత్తి ఏడ్వంగ నంబద చెరులు ఆహార బొంగులు లియంగ రోదసి గల ఎంత వస్తును ఘన శబ్దమయ్యే మునిజనాథంగా నీ కొడుకులు నీ యొక్క సాయి యొక్క వారి సైన్యములన్నీ కూడా పెద్ద గొంతెత్తి ఏడ్చినారు సుమా భీష్ముడు పడిపోయిన సమయములు ఆ ధ్వని చేత గగనమంతా నిండిపోయింది. లేక కన్ను కవల నత్తులలు గంగ చెత్తంబులడరా పాండు సూత దటి సోతుంది గాని ఎంతు గయను గడవరు మన వారు కయ్యమునకు అడ్డి సమయమునందు కాలు చేయి ఎవరికి ఆడలేదు సుమా ఆ చూస్తూ ఊరికే ఆ పాండవుల వంక దేన ముఖములతో చూస్తూ నిలబడిపోయినారు గాని యుద్ధానికి అవదు తలపడలేదు సుమా ఆ సమయమునందు ధృతరాష్ట్రుడు సంజయుని ఎట్టని అంటే ఏమంటాడు ధృతరాష్ట్రుడు సంజయుని దొంగ నాయల్ల మరయని మోహరాయో కాగిట్టు రూపరకమైన నేత్యం సాయక సముదయ కనభవతీయ వచన జయము గనిలు గవియుదేర నిరమయ్యే ఓ సంజయుడా నా హృదయం నదే ఈ హృదయం నా మనస్సు రాయో ఇనుము లేకపోతే మాత్రం ఇలాంటి వార్త విని పగిలిపోవలసింది అలా పగలటం లేదు కనుక ఇది రాతి చేతను లేక ఇనుము చేతను తయారైంది సుమంగా
అంటయు నా సోదనందను నిట్టను అంటే ఏమంటాడు సోద సంజయుడు అప్పుడు కౌరవులందారును తమ వారును మైమరులు ఒట్టి ఆయుధములు పెట్టి గంగేయుకడ కుంబోయిది అట్టి సమయమునందు కౌరవులను పాండవులు అంతా కూడా మైమరువులన్నవే కవచములు తీసి వహించినటువంటి వారై అర్థములు వదలి వీటిని సన్నిధానమునకు పోయినారు ధనుష్పాణి అయ్యడిగి ధనంజయుడు నాడే అర్జునుడు ఒక్కడు మాత్రము ఆ ధనస్సు ధరించి వచ్చినాడు ఇరు జరంగుల వారును తత్కాల ప్రశాంత స్వంతులై అన్యోన్య విషయ దోషములు దక్కి తన్ను పరివేష్టించిన అట్టి సమయమునందు ఇరు వాగుల వారును ఒకరి మీద ఒకరికి ద్వేషం లేదు కోపం లేదు అట్టి సమయమునందు అన్యోన్యముగా మాట్లాడుకుంటూ ఆ భీష్ముని పరివేషించినారు కులగురుండగునం మందాగిని నందనుండు వారిని అభినందించి కొలిపించుకొని ఉండే ఆ కౌరవులు పాండవులు ఆ ప్రకారంగా తనను కొలుస్తూ ఉండగా పడుకొని ఆ బాయక్కి సదముల మీద ఉండి భీష్ముడు తనకు క్రీడలయని భవత్తనయులకు నిరుంగ చెప్పిన వారు గటంగి మెత్త ధనము గల తలగడలు దే బనుతుటయును దోచి చిరునవ్వు ఈ యొక్క అంపసయ్యకు తగినటువంటి యొక్క తలగడ ఉన్నదే జుండు కావలసమా ఆ సరస్సు వంగిపోతూ ఉన్నది వెనకకు అన్నాడు అంటే మెత్త మెత్తని జిండు తీసుకొచ్చారు సుమా నీ కొడుకులు అట్టి సమయమునందు అర్జున్ని పిలిచి అభిప్పుడు ఆ పిలుతుడై ఉన్నతను భాగములు గగగాండి ఎత్తి ఎయ్యనతని నలగడ తూపుల సజ్జగు నలబడ పెట్టుమని చూడాతని పని చెల్లా అర్జునుని చూచి అర్జున ఈ తల్ప ఉన్నది ఈ పడకకు తగినట్టి ఆ ఉపధానము జిండు కల్పించవయ్యా అన్నాడు ఎట్టు పలిచిన బాధున్నట్లచే ఇతని కాండి ఒంగు బుద్ధుగని మరి యూనొక్కని మూడు వాలమ్ములు మంత్రించి పిడతల దాకి ఎత్తి పట్టుకొని పుంగంబులు భూమి మోచి నిలుతున్నట్టుగా చేసినా అంటే చిత్తము అలాగేను అని చెప్పి గాంధీవాణ్ణి సత్యం చేసినటువంటి వాడై మూడు బాణములు మంత్రించి భూమి మీద పట్టి ఆ సరస్సు ఉన్నదే పైకి ఎత్తి పట్టేటట్టుగా పాప గుర్చినాడు బాణములు దానికి ప్రీతుండై తల్పమునకు తగిన యుపధానము పెట్టిదని కొనియాడి ఓ అర్జున ఈ తల్పమునకు తగినటువంటి దిడ్డు పెట్టావు సుమా చాలా బాగా ఉన్నది అని సంతోషించి శాస్త్రీపతులను అవలోకించి ఆ రాజులను చూచి రవి కొలిచి ఎంత రాయిన ఉన్నందుకు నంప పాన్పు నందిట్లు మహోత్సవ లీల నిలుతు నాకి దివసం నేను ఉత్తరాయణం వచ్చే వృదాకా ఈ అంపసయ్య మీద ఇలాగే ఉంటాను కనుక నాకు తగిన రక్ష చేయవలయను సుమా చుట్టూ కూడా ఆలయ కరయ నోపిన వారలు గక్కున పరిహతోటి ప్రాకారం పెట్టలు గాయం కూడా నవుడు ఆ పరిహతో కూడా చుట్టూ ప్రాకారమును కూడా కట్టవలను సుమా అని చెప్పినాడు భీష్ముడు సుతులు పాండు తనయులు భక్తి నీ కుమారులను పాండవులు కూడా మహాభక్తితో ఆ ప్రకారంగా రక్ష చేసినారు సుమా చుట్టూ ప్రాకారం గట్టి సిగత్తుగులు వచ్చి శరీర సిగత్తు చేసడమని తొడంగిన గంగేయుండు వారించి వారికి అభిమతార్థం ములసంగి కొల్పే ఆ చికిత్సకులున్నారే వైద్యులు వచ్చినారు ఈ బాణములన్నీ లాగి శరీరమునందు బాధ లేకుండా చేస్తాము అని కానీ వలదు సుమా నాకు అవసరం లేదు అని వారికి తగిన బహుమతులు ఇచ్చి పంపించినాడు భీష్ముడు నా దేవవ్రతుండు నీళ్లు రావనడిగినా తను పాడు నీరవే కొలుగొని వచ్చినా దాహం అవుతున్నది సుమా నాకు ఏమిటది ఆ కారణం చేత మంచినీళ్ళు కావాలరా ఎందుకు పోతున్నాయి కదవులు లోపలంతా కూడా నాలుగు పిడుచు కట్టిపోతూ ఉన్నది
మంత్రులు కావాలను అంటే పట్టుకొచ్చారట ఆ దుర్యోధనాదులంతా కూడా. బంగారు కలశములతో తెప్పించాడట దుర్యోధనుడు. తెప్పిస్తే రే ఈ నీరు పనికిరాదు మా వీనుడు శరతల్పకతుడనయ్యనికి చేసి అన్యసలిల్లంబు సేవింపనుచితంబు. నేను శరతల్పకతుడనై పరుండి ఉన్న సమయములో ఈ భూగతమైన జలాన్ని నేను పాలన చేయను సుమంగా. నాకు తేజోమయాత్మ విన్యాస విరసముచ్చితమైన భూజలం ఒకటి దక్కంగా. ఈ యొక్క నీరు నాకు పనికిరాదు సుమంగా. ఆత్మం చేత చేవలు సుమా భూగతమైన జలము అటువంటి యొక్క నీరు మాత్రమే తాగుతాను. అంతేగాని నీరు నాకు పనికి రాదు. అనుతయు కౌరవులను తగ్గిన రాజులను వెనకబడి ఉన్న కవ్వడి గనుంగది గంగేయుండు. వెనకబడి ఏమి చేసేటట్టు ఎక్కడి నుంచి తెచ్చాడు ఈ భూగతమైనటువంటి జలం ఉన్నదే మీరంతా అంటుకున్నటువంటి యొక్క జలం పనికిరాదు అంటున్నాడు. ఎక్కడి నుండి తెచ్చాడట్టు అని అంతా కూడా నిర్విణ్ణులై చూస్తూ ఉన్నారట. అటు సమయముందు అర్జున్ని కాకి వేశాడట. అర్జునా రావయ్యా శరవేదన సర్వాంగము నెరియగి నాకి పుడు పెదవులెన్నెటు తెస్తా భరముడు పొదగిన నీళ్లు వెదవున దేని ఎత్తు వీవ తీతమ్మనగా. అర్జున ఈ శరదల్ప అడిగి దగినట్టుగా అస్తముల చేత వచ్చినటువంటి నీరు తప్ప మిగిలిన నీరు నేను తాగను త్రాగను గనుక దానికి తగిన విధానం చేయవయ్యాంగ చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసినటువంటి వాడై గాన్ని వాణ్ణి సజ్జం చేసి ఆ పద్యంగ మంత్రం చేత అభిమంతించి తీవ్రమైన బాణం భూమిలోకి దొరికి కొట్టినాడు. బాణం వెంట బయలుదేరింది దివ్య గంధర సోపేతమైనటువంటి దివ్యమై స్వచ్ఛమై తీయనైనటువంటి నీరు. కౌరవుల ప్రజ్ఞ ప్రకంపగాఢ విస్తయులైన పండు సుతులు ఆది బలము నుప్పి అర్చి సంకులు తిరిగే. ఆ భీష్మునికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగినాడు. దాన్ని ఆపుకోవడానికి వీలుగా తయారు చేసేసాడట. ప్రక్కనే పెట్టేశాడు. ఆ మంచి నీళ్ళు ఎప్పుడైతే అప్పుడు తాగేటట్టుగా అవసరం లేనప్పుడు అది ఆగిపోయేటట్టుగా పెట్టాడట. బాగా ఉందయ్యా అర్జున, ఏమి కొరంత లేకుండా చేశావు, నీకే తగును అన్నాడట భీష్ముడు. అంటే మన వారంతా కూడా పొగాలు రేలు ఇచ్చారు సుమా. ఆ పాండు సైన్యం ఉన్నది, పాండవుల యొక్క సైన్యం విరంభించి కోలాహలంగా కేకలు పెట్టింది. తృప్తి వహించినటువంటి వాడై భీష్ముడు ఆ అర్జునునితో ఏమంటాడు. నారదు చేత నిన్ను మునినాథుని కాకని దింగి ఉండు. ఓ అర్జున, నారద మహర్షి చెప్పినాడు సుమా, నరుడిని మహర్షివి నీవు అని. శౌర్యు నీవు కూడిన సాక్ష్యములేయు లేవు. సర్వేశ్వరుడు నీకు తోడైన తరువాత నీకు అసాధ్యములు లేవు సుమా జగత్తులో. దెబ్బ దుర్వాడుటమైన నీ వలని వైరము కీడని చెప్ప చెప్ప నీ కౌరవ రాదు మానడు జగంజుడుగా కింద భీ మీద భీము చే. మీ యొక్క ప్రతిమ ప్రభావములు ఎరిగి నేను అనేక విధములుగా చెప్పినాను దుర్యోధనునకు, కాని వాడు అంగీకరించలేదు. కాబట్టి భీముని యొక్క గతాహరి చేత వాడు పడతాడు సుమా దుర్యోధనుడు, అది తప్పదు. దీన మానసున్న సైన్యమును వహించినటువంటి యొక్క ముఖంతో చూస్తూ నిలబడి ఉన్నాడట దుర్యోధనుడు ఒక ప్రక్కను. అట్టి దుర్యోధనుని చూచి వేపుడు నరుడు అత్యద్భుత వ్యక్తముండతని కాదా రాయనుండెవ్వరికి వీధి జయం పరాదు. నరుడు అత్యద్భుత విక్రముండో అర్జునుడి యొక్క విక్రమం ఉన్నది పరాక్రమాన్ని ఎంత అది కొలత పెట్టడానికి సాధ్యం కాదు.
అట్టి అర్జునునికి సహాయంగా ఇప్పుడు ఆ శ్రీకృష్ణ స్వామి వారు కూడా వచ్చి ఉన్నాడు గనుక వారిని జయించడానికి ఎవరికి సాధ్యపడదు. నేను పడిపోయాను, కానీ చాలా సైన్యం నశించిపోయింది, గురు కుమారులు కూడా కొంతమంది పోయారు, అయినా కొంతమంది ఇంకా చాలా మంది ఉన్నారు గనుక ఇప్పుడైనా వారి రాజ్యభాగం వారికి ఇచ్చేసాయి, ఇచ్చేస్తే యుద్ధం లేదు, అలా బ్రతకండి అయ్యా, పడినవాడు పడ్డారు, పోయినవాడు పోయారు, మిగిలిన వాళ్ళు ఇలా కొంతమంది అయినా బ్రతకడం అవసరమే కదా అన్నాడు భీష్ముడు. కౌరవ పాండవులు మాధువులు అతనికి నమస్కరించి నివాసం వలకు దుర్యోధనుడు ఏమీ మాట్లాడలేదు, పాండవులు మాట్లాడలేదు, ఆ భీష్మునికి నమస్కరించి రెండు వేళ్ల వారు తమ యొక్క శిబిరములకు వెళ్ళిపోయినారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.